నరసింహస్వామిని మనం ఎక్కడ చూడాలి? ఏదో స్తంభంలో చూస్తుంటాము, స్తంభం నుంచి వచ్చాడు అని. అలాగే నరసింహస్వామిని ఎక్కడ చూడొచ్చు? సముద్ర మధ్యంలో చూడండి అని చెబుతారు. ఎందుకంటే సముద్రానికి ఎన్నో నదుల నుండి ఎన్నో ప్రవాహాలు వచ్చి చేరుతూ ఉంటాయి. కానీ ఎప్పటికి కూడా అంత ప్రవాహానికి ఎప్పుడైనా సముద్రం పొంగి వస్తే మాత్రం ప్రళయమే సంభవిస్తుంది. ఈ అంబురాశి ఏదైతే సముద్రం ఉందో ఆ అంబురాశి మధ్యలో ఉంటూ ఎక్కువగా వచ్చేటువంటి ప్రవాహాన్ని వడవాగ్ని రూపంలో ఉండి స్వీకరించేవాడు ఆ నరసింహస్వామి. సంకర్షణుడు అంటే ఆ నరసింహస్వామియే. అటువంటి ప్రళయాన్ని చేసేవాడే ఈ పరమాత్మ. అన్నిటినీ కూడా హరిస్తాడు, అన్నిటినీ కూడా లయం చేస్తాడు. కాబట్టి అటువంటి పరమాత్మని మనం చింతన చేయాలి అని చెబుతారు.